ఇనుము విరిగెనేని ఇనుమారు మొమ్మారు కాచి అతుకవచ్చు కమ్మరీడు మనసు విరిగెనేని మరియంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ అని వేమన్న మనసు గురించి చెప్పాడు. మనసు విరిగిపోతే అంటుకోవడం చాలా కష్టం. అది కంటికి కనబడేది కాదు, ఆంతరికమైనది. కనుక దానిని తెలుసుకొని వైద్యం చేసే సహృదయులు అరుదుగా ఉంటారు. మంచి మాటలు, ప్రేమ, ఆదరణము, సేవ ఇవన్నీ మనసును బాగుచేసే అస్త్రశస్త్ర. కుటుంబ పరిస్థితులు బాగులేక జీవితంలో నమ్మిన వారు మోసం చేయడంతో లేక మానసికమైన ఆలోచన ధోరణి వల్లనో మరి అనుకోని దెబ్బలు, ఎదురు దెబ్బలు మనస్సుకు తగలడం వల్లనో ఇంకా రకరకాల కారణాలతో మానసిక దివ్యాంగులుగా మారుతారు ఎందరో. డబ్బు, అధికారం, చక్కటి కుటుంబం, విద్య, ధనం ఉన్నటువంటి మానసిక దివ్యాంగులకు సంరక్షణ దొరుకుతుంది. మరి అవేమీ లేని నిరుపేదలు, అసహాయులు, అనాథలు, అవిద్యావంతులు ఇటువంటి బలహీనులను చూసేదెవరు, కాచేదెవరు, వారిని సంరక్షణ చేసేదెవరు అంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా మరి సత్యేశ్వర సేవాశ్రమం ఉంది. ఈ సత్యేశ్వర సేవాశ్రమం జడ్చర్ల పట్టణంలో ఉంది. ఇక్కడ రకరకాల మానసిక దివ్యాంగులకు చికిత్స, భోజనము, వసతి సౌకర్యాలు, సేవలు ఇస్తున్నారు. కంటికి రెప్పలాగా చూస్తున్నారు. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఇలాంటి వ్యక్తులందరినీ స్త్రీ పురుషులనే తేడా లేకుండా చేరదీసి బాగుచేసి మళ్ళీ వారి కుటుంబాలకు పంపిస్తున్నారు. సమాజంలో సగర్వంగా తిరిగే అర్హతను కలిగిస్తున్నారు. ఈ పని చేస్తున్నవారు చిత్తనూరి ఈశ్వర్ గారు. వీరు ఎంతో ప్రశంసనీయులు. ఎందుకంటే వృద్ధాశ్రమాలు ఉన్నాయి, అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఇంకా వితంతువులకు, శారీరక దివ్యాంగులకు రకరకాల ఆశ్రయ స్థానాలు కనిపిస్తాయి. కానీ మానసిక దివ్యాంగులను పట్టించుకొని వారికి ఔషధాలు ఇస్తూ, భోజనం పెడుతూ, వసతి కల్పిస్తూ, సేవ చేస్తూ, మానసికంగా ధైర్యాన్ని ఇస్తూ వారు మళ్ళీ జీవితంలోకి వచ్చే విధంగా చేయుతనిచ్చే వారు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఈ సత్యేశ్వర సేవాశ్రమం స్థాపకులు చిత్తనూరి ఈశ్వర్ గారు ఒకరు. మరి వారు ఇక్కడ ఒక కరపత్రాన్ని దీనికోసం ముద్రణం చేశారు. ఇందులో ఇంగ్లీష్లోను అలాగే తెలుగులోను హిందీలోను వివరాలన్నీ ఉన్నాయి. నేను వీరి ఆశ్రమాన్ని వెళ్ళి సందర్శించాను, అక్కడి పరిస్థితులను కూడా చూశాను. కనుక మరి పేదవారికి, దిక్కులేని వారికి, ఎవరు పట్టించుకొని వారికి వీరు అన్ని రకాలుగా తామై సేవలు చేస్తున్నారు. వీరి సేవలు అందరూ వినియోగించుకోవాలి. ఇటువంటి వ్యక్తులు మీ దృష్టికి వస్తే ఈ సంస్థకు సూచించండి. ఈ సంస్థ, ఈ సత్యేశ్వర సేవాశ్రమం చిరునామా 3-1004/F, ఆపోజిస్ 7గా ఓల్డ్ బజార్, బాదేపల్లి, జడ్చెల్ల, మహబూబ్ నగర్ 509,
301 వీరి దూరవాణి సంఖ్యలు 9440860604458. మరొక దూరవాణి 9440684748. కనుక మరి ఈ సంస్థను స్వయంగా తాను నడిపిస్తున్నారు. 90కి పైగా ఇక్కడ మానసిక దివ్యాంగులు ఉన్నారు. ఈ సంస్థకు సహాయం చేయాలనుకునే వారు కూడా సంప్రదించవచ్చును. బ్యాంక్ డీటెయిల్స్ కూడా కరపత్రంలో ఇచ్చారు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను దర్శించండి, వారి ఆవేదనను అర్థం చేసుకుని చేతనైన సహాయం చేయండి అని కోరుతున్నాము. అలాగే ఎన్నో రకాలుగా సమాజంలో సహాయపడేవారు ఉన్నారు. మరి పుట్టినరోజు వచ్చినా పెళ్ళిరోజు వచ్చినా మరే రకమైన ఫంక్షన్ కార్యక్రమం జరిగినా ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు విశేషంగా సహాయం చేస్తే ఎంతో బాగుంటుంది. కనుక ఇక్కడ ఆర్థికంగా లేనటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి మానసిక దివ్యాంగులకు విశేషమైన సహాయం ఇస్తున్నారు, సేవ చేస్తున్నారు. కనుక గుర్తించి సహృదయులు దాతలు ముందుకు వచ్చి ఇతోధికంగా సహాయపడాలి అని కోరుతున్నాము. శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమము గుర్తుపెట్టుకోండి, జీవితంలో సమయం దొరికినప్పుడు ఒకసారి వెళ్ళి దర్శించండి. ఈ భూమి మీదనే మరొక విచిత్రమైన లోకాన్ని మనం చూస్తాము. మరి ఇటువంటి వారిని కూడా పట్టించుకునే పెద్ద మనసు ఇచ్చిన చిత్తనూరి ఈశ్వర్ గారు మరి 10 కాలాలు చల్లగా ఉండాలని మనము కోరుకుందాము. చేతనైన సహాయాన్ని కూడా అందిద్దాము.